పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లులో పురాతన శివలింగం కొన్ని నాణేలు బయటపడ్డాయి దశబంధు కాలువకు పంట పొలాలకు మధ్యనున్న పురాతన నాగమయ్య ఆలయం శిథిలావస్థకు చేరటంతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు గ్రామస్తులు అందులో భాగంగా ఆలయ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఈ శివలింగం వెలుగుచూసింది ప్రధాన ఆలయంలో తవ్వకాలు చేస్తుండగా పద్దెనిమిది వందల డెబ్బై నాటి శివలింగం ఆ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం నూట యాభై ఏళ్ల క్రితం నిర్మించినదిగా తెలుస్తోంది ఇన్నాళ్లుగా శిథిలాల కింద ఉన్న శివలింగం చెక్కు చెదరకపోవటం విశేషం శివలింగాన్ని నాణేలను స్థానిక ఆలయానికి తరలించారు కాగా ఈ శివలింగాన్ని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు